ఎన్టీఆర్ కి మంత్రి పదవి ప్రకటించబోతున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీకి వస్తే మంత్రి పదవి ఇస్తానంటున్నారట. ఇదేదో బాగుంది, ఇక్కడ సీఎంగా చేస్తాం రడ్రా బాబు అంటుంటే నాకు అవసరం లేదు నేను సినిమాలో ఉంటానంటూ ఎన్టీఆర్ పక్కకు వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మంత్రి పదవి ఇస్తానన్నారట వైసీపీ పార్టీ. మరి ఇదేదో బాగుందా, అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళిపోతారా, కూర్చుని సీఎం సీట్లో కూర్చోవయ్యా అంటుంటేనే నాకు వద్దురా బాబు ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటాడు, నాకు అవసరమైనప్పుడే వస్తానని మన ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పిలిచి మంత్రి పదవి ఇస్తానంటే ఆయనకు అవసరమా? అలాంటి పదవి కనీసం ఆయన పిఏ కూడా ఇప్పించడు అలాంటిది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వైసీపీ మంత్రి పదవి ఆఫర్ చేయడం హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు నందమూరి వారసులే మరి తెలుగుదేశం పార్టీకి ఉండాలి అనేది అందరి కోరిక. కానీ చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఇప్పుడు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్త చంద్రబాబు వెనక్కి తగ్గేసరికి ఎవరాట్లు వాళ్ళు ఆడేసుకుంటున్నారు. సో చంద్రబాబుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికైనా వస్తారనే నమ్మకం అందరికీ ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తారంటారు అంటారు నందమూరి ఫ్యాన్స్. మరి ఈ లోపల ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూసి ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్కి వైసీపీ వాళ్ళు మంత్రి పదవి ఆఫర్ చేశారని ఆయన వెళ్తారంటూ ఊదర కొడుతున్నారు. ఈ విషయాలు వింటే వాళ్ళింట్లో ప్యూను కూడా నమ్మరు. మరి మనమంతా నమ్ముతామా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిలిచిన, బాలకృష్ణ గారు రిక్వెస్ట్ చేసిన, ఎవరు రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో చెప్పినా కూడా తన మనసు మార్చుకోలేదు ఎన్టీఆర్. ఆయనకంటూ సమయం కావాలంటున్నారు, అది వచ్చినప్పుడు తప్ప ఎవరు పిలిచినా ఏ పార్టీకి కూడా ఆయన రారు.